కేసీఆర్ పతనానికి కారణాలు ఏమిటని ఒకసారి రివ్యూ చేసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పింక్ పోస్ట్ మార్టం అని కూడా వస్తున్నాయి. పోస్ట్ మార్టం పోర్ చేసుకుంటే ప్రధానంగా ఒక 10 కారణాలు కనబడుతున్నాయి నాకు. ఈ 10ళ్ల ప్రయాణాన్ని మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే 10 పొరపాట్లు కేసీఆర్ చేశారు. నంబర్ 1 2014లో అధికారంలోకి రాగానే 63 సీట్లు ఇచ్చారు. 63 సీట్ల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల అభిమానాన్ని పొందాల్సి ఉండే. కానీ నేను ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఏదో ఓవైసీ బ్రదర్స్ చెప్పిండ్రు నిన్ను కూలదోయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారని ఉలిక్కిపడి ప్రజలను ఉలిక్కుబాటు పడేటట్టు చేసి కాంగ్రెస్ టీడీపీ వైసీపీ వాళ్ళందరినీ మెర్జీ చేసుకున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు జీర్ణం చేసుకోలేదు వాస్తవానికి. కానీ ఆ రోజు ఆయన చెప్పినటువంటి సాక్ ఏంటంటే రాజకీయ పునరేకీకరణ ప్రభుత్వ సుస్థిరత ఇవి ముఖ్యము అని చెప్పిండు. సరే అప్పటికి లాజికల్గా ఒప్పుకున్నా కానీ ప్రజలకు అది కనెక్ట్ కాలేదు. సో అంటే దొంగలంతా వచ్చి దీంట్లో చేరారు. ఇది ఫస్ట్ కారణం. తర్వాత ఏంటంటే ఉద్యమకారులకు ఏమన్నా ప్రయారిటీ ఇస్తారా అంటే దొంగల గుంపంతో వచ్చి చేరిన తర్వాత ఉద్యమకారులు బయటికి పోయారు. ఉద్యమకారులకు నష్టం జరిగింది. ఇది రెండో కారణం. మూడో విషయం ఏమిటంటే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను ఆయన పట్టుకున్నాడు. వాస్తవంగా మనకు మౌలిక వసతులు ఏర్పాటుకు ఆయన ప్రణాళిక చేసుకుంటే బాగుండేది. విత్ ఇన్ షార్ట్ టైంలో 120,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును ప్లాన్ చేసిండు. వాస్తవంగా ఆనాటికి అది ఒక రాష్ట్ర బడ్జెట్, ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. చివరికి అది ఫెయిల్యూర్స్, ఇప్పుడు మొన్న 2023 ఎన్నికల నాటికి దాని ఫెయిల్యూర్స్ కనబడ్డాయి. పిల్లర్స్ దెబ్బతింటున్నాయని అంటే 120,000 కోట్ల రూపాయలు గంగపాలు చేసిండు అనేది ప్రజలకు పోయింది. ఇది మూడో కారణం. దీంతోపాటు భారీ కన్స్ట్రక్షన్స్ అంటే సెక్రటేరియట్ కానీ యాదాద్రి టెంపుల్ కానీ ఇవన్నీ భారీ ప్రాజెక్టులతోటి ప్రజల మీద భారం వేసాడు. మరొక కారణం ఏంటంటే కొడుకు. ఈ కొడుకును తీసుకొచ్చి ఆయన కేటీఆర్ని తీసుకొచ్చి మంత్రి పదవి వేయడము, సరే మంత్రి పదవి ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే ఆయన ప్రభుత్వంలో, కానీ సైలెంట్గా కూర్చోకుండా ఆయన డిఫాక్టో సీఎంగా తయారు చేసి ఆయన కేటీఆర్ ఏమో తండ్రి కూర్చి వెనక కూర్చొని ఎప్పుడు సీఎం అయిదామని చూస్తుండు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ప్రవర్తన ఇది ప్రజలకు జీర్ణం కాలే. మొన్నటి వరకు కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం కేటీఆర్. సో ఇది ఒక నష్టం చేసింది. మరొక కారణం బిడ్డ కూడా. ఈ బిడ్డ కూడా ఏంటంటే అతి ఉత్సాహం, అన్నిట్లో ఏలు పెట్టడం, చివరికి లిక్కర్ స్కామ్లో కూడా ఆగమైంది. కేసీఆర్ను బలహీనపరిచారు, అక్కడ బీజేపీకి సరెండర్ అయ్యేటట్టుగా చేశారు. ఐదో కారణం కవిత పాత్ర దెబ్బకొట్టింది. మరొక కారణం ఏమిటంటే ప్రజా ఉద్యమాలను ప్రతిపక్షాలను మొత్తం ఎక్కడికక్కడ అణచివేయడం, చివరికి ధర్నా చౌకను కూడా తీసేసింది దుర్మార్గంగా. అంటే ఆ ప్రెషర్ జనంలో ఎక్కువైంది. ఆ ప్రెషర్ ఎక్కువైన ఎప్పటిదప్పుడు ఆ ప్రెషర్ పోయినప్పుడు ఉంటే కొంత రిలాక్స్ దొరికేది ప్రజలకు. అది లేకుండా మొత్తం ఒత్తిడి చేసేసరికి ప్రజల్లో అసహనం మొదలైంది. ఇది బలంగా గూడు కట్టుకున్నది. వాళ్ళలో ఒక అసహనం అనేది రోజు రోజుకు పేరుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో నేను వచ్చిన తర్వాత బిడ్డ అయినా కొడుకైనా అవినీతి చేస్తే నేను సహించను, జైలు పంపిస్తా అన్నోడు. బిడ్డను కొడుకును కాపాడుకోవడమే కాకుండా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అవినీతికి తెగబడ్డారు. గుట్టలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతి దాంట్లో దోసుక తిన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి 1,000 కోట్లకు పడగలెత్తిండ్రు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ పట్టించుకోలే. చాలామంది అభిమానులు ఏమన్నారంటే ఎమ్మెల్యేలు మంత్రులు దొంగలన్నా కేసీఆర్ మంచివాడని. నేనేమన్నా అంటే 10ళ్లుగా తన దగ్గర పనిచేస్తాడు, దొంగో దొరో తెలుసుకోలేనటువంటి స్థితిలో కేసీఆర్ ఉన్నాడు అంటే ఒకటి అజ్ఞానం అన్న కావాలి, లేకపోతే ఆ దొంగలకు నాయకుడన్న కావాలి. ఈ రెండు అయితే ఏదైనా కేసీఆర్ మనకు అవసరం లేదు అని 10ళ్లను అవినీతికి వెనక నీడలాగా అండలాగా కేసీఆర్ కాపాడిండు. ఇది ఆయనకు నష్టం చేసింది. మరొక అంశం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం. 2014లో గెలిచినందుకు 18లో ఇచ్చాడు, ఓకే. 18లో గెలిచినందుకు మళ్ళీ 23లో కూడా ఇస్తే 15 సంవత్సరాలు వానికే నాయకత్వాన్ని అప్పగిస్తే నెక్స్ట్ జనరేషన్లో ఎదిగిటువంటి అవకాశాలు ఎక్కడ, ఎప్పుడు వీడేనా? ఈ అసహనం అనేది బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్లో బాగా పెరిగింది. ఇది కూడా వ్యతిరేకత కారణం. తర్వాత బీజేపీతో సంబంధాలు, లిక్కర్ స్కామ్ నుంచి బీజేపీతో సంబంధాల కాడికి వచ్చింది. బీజేపీతో లోపాయకార సంబంధాలు ఉన్నాయని ఒకటి జనంలోకి రావడము, కాంగ్రెస్ పార్టీని గుర్తించకపోవడము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనే కృతజ్ఞత ప్రజల్లో ఉన్నా అది గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీని కక్షపూరితంగా అణచివేసే ప్రయత్నం కేసీఆర్ చేయడం కూడా కేసీఆర్కు నష్టం చేసింది. ఇక చివరికి ఆయన పతనం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని నా జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం. చివరికి ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణకు ఐకానికి ఉంటాడు, తెలంగాణకు రక్షణకు ఉంటాడు, తెలంగాణ సంస్కృతిని కాపాడుతాడని జనం భావిస్తే ఈయన రక్షణ కవచాలు, ఆయన రక్షణ కవచాలు తొలగించుకుంటూ తెలంగాణ రక్షణ కవచాలు తొలగించుకొని 5-6 రాష్ట్రాలలో జాతీయ రాజకీయాలను టైంపాస్ చేసి తెలంగాణను హగం చేసింది. ఇది
తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని వీడు మనవడు కాదు అని డిసైడ్ అయ్యారు. ఇటువంటి అనేక కారణాలు, సుమారుగా 10-12 కారణాలు కేసీఆర్ పతనానికి కారణమైంది. ఇంకా దీంట్లో మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రి దర్శనం లేకపోవడం. నేను 2014-15 ప్రాంతంలో ప్రతిజ్ఞ గుర్తింపు కోసం నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోయినప్పుడు, ఈ జగదీష్ రెడ్డి ఉండే, అక్కడ ఓఎస్డి ప్రభాకర్ రావు ఉండే, అప్పుడు మరి ఇప్పుడు ఉండో లేడో నాకు తెలియదు, దాదాపు 50 సార్లు నేను సెక్రటేరియట్ కుళ్ళగొట్టాను సెక్రటేరియట్ తిరిగిన. ఆ రోజు ప్రభాకర్ రావు లాస్ట్కు విసుగొచ్చి ఒకసారి ముఖ్యమంత్రిని కల్పిద్దామని అజిత్ రెడ్డి అయి ఉండే అప్పుడు పిఏ అజిత్ రెడ్డికి ఫోన్ చేసి పలానా ఎల్లికట్ట శంకర్రావు కలుస్తాడట సీఎం అపాయింట్మెంట్ కావాలంటే, అపాయింట్మెంట్ లేదు సార్ అన్నాడు. అదేమిటి ధర్మదర్శనం అని పి ఇయ్యాలి కాకుండా నెలకన్నా అన్నాడు. ధర్మదర్శనాలు కూడా లేవు సార్ అన్నాడు. ఆ రోజు ఆయన అన్నాడు పెద్ద మనిషి, ఇదేమయ్యా పాపం, రాజుల కాలంలో కూడా ధర్మదర్శనాలు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో ఉండవని. అక్కడి నుంచి మొదలైంది, ఏ ధర్మదర్శనాలు లేవు, అధర్మ దర్శనాలే కేసీఆర్ ఇచ్చిండు తప్ప, ఆయన కాంట్రాక్టర్లు ఆయనకు బెనిఫిట్ అయ్యి ఇచ్చిండు తప్ప ప్రజాదర్శనాలు ధర్మదర్శనాలు ఆయన ఇయ్యలేదు, ధర్మం తప్పిండు. కాబట్టి ప్రజలు ఆయనను తిరస్కరించారు.